అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామని. సో ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, మనం లాస్ట్ ప్రీవియస్గా ఏంటంటే గ్రామ సచివాలయం గురించే అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము. సో దీనిలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అందరూ మర్చిపోతున్నారనమాట. సో దాని గురించి ఈరోజు మీ ముందుకు ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. సో ఇదేంటంటే, లేడీస్ ఎవరైతే ఉన్నారో, మ్యారీడ్ అయిన లేడీస్ ఉన్నారు కదా, చాలామంది అప్లై చేశారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ప్లస్ వొకేషనల్ కానీ, లేదా డిగ్రీ క్వాలిఫికేషన్, లేదా గ్రాడ్యుయేట్ లైక్ బీటెక్ కానీ డిగ్రీస్ కానీ, ఇవన్నీ చేసిన వాళ్ళు ఏంటంటే చాలా తప్పు చేశారు. అదేంటంటే, ఆధార్ కార్డు ఎవరైతే మ్యారేజ్ అయితే వెంటనే అత్తవారింటి పేరు మీద మీరు మార్చేసుకుంటారు కదా. సో ఆన్లైన్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ ప్రకారంగా చాలామంది అప్లై చేయకుండా యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా అప్లై చేస్తారండి. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఓటీపీఆర్ఎస్ మనకి అప్డేట్ ఆప్షన్ ఇచ్చాడు, ఎడిట్ ఆప్షన్. సో దానిలో వెంటనే అప్డేట్ చేసుకోండి మీ డీటెయిల్స్, లేదంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు రేపొద్దున అక్కడికి లైక్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆధార్ చూపిస్తే మీకు ఎగ్జామ్ రాపిచ్చేస్తారండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ మీరు అప్లై చేసిన నేము, అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ఉన్న నేము ఒకేలా ఉంటుంది. సో మీ ఫోటో కూడా టాలీ అవుతుంది కాబట్టి మీకు అది అప్రూవల్ ఇచ్చేసి ఎగ్జామ్ రాపిచ్చేస్తారు. బట్ తర్వాత ఇన్ కేస్ నువ్వు క్వాలిఫై అయ్యావు బట్ నో యూజ్ అండి, ఆ రోజు నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటారు. ఏ డీటెయిల్స్ ప్రకారంగా మన ఏదైతే ఆన్లైన్ చేసిన డీటెయిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ప్రకారంగా మన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సో మన దగ్గర అప్పుడు ఉండవు. మన ఆధార్లో ఏమైనా సరే మార్చుకునే అవకాశం ఉంది, కానీ సర్టిఫికేట్స్లోనే మార్చుకోవడానికి చాలా అంటే చాలా కష్టమండి. సో మీ అంతా కూడా మైండ్లో పెట్టుకోండి ఈ విషయాన్ని, ఇంకొకసారి చెప్తున్నా వినండి. ఆధార్ అనేది మనం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, సర్టిఫికేట్స్లోనే మనం మార్చుకోలేం. ఓకే, సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే మీ డీటెయిల్స్ యాజ్ పర్ సర్టిఫికేట్స్ ప్రకారంగా మీరు రిజిస్టర్ చేసుకున్నారా లేదా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మీరు మెట్టు నింటి అంటే మీ అత్తగారింటి పేరు మీద డీటెయిల్స్తో ఇంటి పేరుతో మీరు ఒకవేళ ఆన్లైన్ చేసుకున్నట్లయితే వెంటనే దాన్ని ఎడిట్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే మనం మన డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో ఆ లైవ్ డెమో ప్రాసెస్ దీనిలో మనం చూపించడానికి ఏమీ లేదు. మన ఛానల్లో ప్రతి విషయాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ బ్రాడ్లీగా డిస్కస్ చేస్తాం, లేదా అదేవిధంగా తర్వాత డెమో ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. బట్ దీన్ని చూపించడానికి ఏమీ లేదు. బట్ ఈ యొక్క విషయాన్ని చాలామంది తెలియక ఆ అడ్రస్తో పెట్టేశారు. ఇప్పుడు అప్లికేషన్ కూడా ప్రాసెసింగ్ అయిపోయినాయి, అవన్నీ కూడా మార్చుకోవటం అనేది కష్టం. సో ఇకపై అప్లై చేసేవాళ్ళు మన సర్టిఫికేట్స్ అనేది దగ్గర పెట్టుకుని సర్టిఫికేట్స్ ప్రకారంగా అప్లై చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్గా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం ఆధార్లో చాలామంది చాలా తప్పులు చేశారని. సో మీ యొక్క 10th class సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోయి మీ ఆధార్ మార్చేసుకోండి వెంటనే ఈ గ్రామ సచివాలయంలో. ఓకేనా, సో వీటికి అప్లై చేసినాకైనా సరే తర్వాతైనా బిఫోర్ దట్ ఈ టైంలోనే మీకు ఫ్రీ టైం, తర్వాత ఒకవేళ క్వాలిఫై అయినాక అప్పుడు ఆధార్ మార్చాలంటే కష్టం. ఇప్పుడే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళిపోయి మీ 10th class ఒరిజినల్ మెమో తీసుకెళ్ళిపోయి మీ నేమ్ అనేది మీ ఇంటి పేరు మీద చేంజ్ చేసేసుకుని సెట్ చేసేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతాం. ఓకే, సో మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఎవరు కూడా మర్చిపోవద్దండి, మస్ట్ అండ్ షుడ్గా దీన్ని ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది బ్లండర్ మిస్టేక్ చేశారు. అదేవిధంగా ఇంటర్నెట్ షాప్స్ కానీ లైక్ ఎనీ అదర్ మీసేవా సెంటర్స్ కానీ కొందరు ఇలాంటివి చేశారు. సో ఇవి నా దృష్టికి వచ్చాయి. సో అందుకు నేను మీ ముందుకు ఈ యొక్క వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఎమర్జెన్సీగా. సో మీరందరూ కూడా ఒకవేళ మీ డీటెయిల్స్ కట్టుకున్నా లేవు, ఒకసారి మీ పేపర్స్ అన్నీ కూడా పేమెంట్ చేసిన స్లిప్, రిజిస్ట్రేషన్ స్లిప్ బయట పెట్టి చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోండి, ముఖ్యంగా లేడీస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ నుంచి ఇంకో రిక్వెస్ట్ అండి ఏంటంటే, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే, ఈ గ్రామ సచివాలయాలే కాదండి ఎనీ అదర్ పబ్లిక్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఒక వీడియో అనేది ఒక వీడియో ప్రిపేర్ చేసి ఒక ప్రజెంటేషన్ లాగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది పెడతాం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి మనం అదే ఫార్ములా ప్రిపేర్ అవుతున్నాం. సో అదే ఫార్ములాతో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, అదేవిధంగా వీటి నిమిత్తం ఏదైనా కామెంట్ చేసినా పర్లేదండి, నేను మీకు రిప్లై ఇస్తాను నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్.